కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరుగుతోంది. ఆ కార్యక్రమంలో భాగంగానే దాదాపుగా ఇప్పుడు 18 టన్నులు సరఫరా మనకు ఉన్నా కూడా 18 టన్నులు డిమాండ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా సప్లై కూడా 18 టన్నులు ఏదైతే వస్తూ ఉందో ఇంకా అదనంగా వచ్చినా కూడా కేజీహెచ్లో దాదాపుగా 33 కిలో లీటర్స్ సంబంధించి స్టోరేజ్ కెపాసిటీని కూడా మేము ఇక్కడ మేము సామర్థ్యాన్ని ఇక్కడ పెంచుకుంటాం జరుగుతూ ఉందని కూడా ఇక్కడ మరి అధికారులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈ విధంగా కేజీహెచ్లో ఇంత మరి సమర్థవంతంగా నివారణ కోవిడ్ నియంత్రణ కార్యక్రమాలు లేకపోతే దీనికి సంబంధించి పేషెంట్లకు సంబంధించి పూర్తి స్థాయి చికిత్స జరుగుతూ ఉన్నా కూడా ఎక్కడో ఒక్కడ చిన్న చిన్న లోపాలు మరి జరగటం అనేది మరి మీడియా ద్వారా మా దృష్టికి రావటం జరిగింది. కొంతమంది ప్రజలు కానీ లేకపోతే కొంతమంది మీడియా అవన్నీ కూడా వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు లేకపోతే సిబ్బంది అధికారులు ఎంత అంకితభావంతో పనిచేస్తున్నా కూడా ఇవి కూడా జరగకుండా మరింత బాధ్యతాయుతంగా మెలగవలసినటువంటి అవసరాన్ని కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందికే కానివ్వండి లేకపోతే అధికారులకే కానివ్వండి వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కొంతవరకు కూడా ఈ హాస్పిటల్ పేషెంట్స్ దగ్గరికి డాక్టర్స్కి వెళ్ళే విషయంలో కూడా మరింత ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరాన్ని కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి అదేవిధంగా వైద్య అధికారులకు కూడా మేము తెలియచేయటం జరిగింది. ఈ దానితో పాటు హాస్పిటల్లో ఈ డాక్టర్ వెళ్ళవలసినటువంటి అవసరాన్ని వారికి సరైనటువంటి చికిత్స అందచేయటంతో పాటు ఆక్సిజన్కి సంబంధించి వేస్టేజ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్పిటల్లో జరుగుతున్నట్టుగానే కొంత కేజీహెచ్లో కూడా కొంత జరుగుతూ ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఎప్పుడైతే మెడికల్ ఆఫీసర్స్ కానివ్వండి కన్సర్న్డ్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వారు కూడా అక్కడ పేషెంట్ని కొంచెం ఎడ్యుకేట్ చేయటం లేకపోతే వారు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు భోజనాలు చేస్తున్నప్పుడు రాత్రి పడుకున్నప్పుడు ఆ మాస్కులు తీసి పక్కన పెట్టడం మాత్రమే కాకుండా దానికి ఉన్నటువంటి రెగ్యులేటర్ని కూడా కరెక్ట్గా ఆపరేట్ చేసే విధంగా కూడా వారికి తెలియచెప్పే విధంగా ఇవన్నీ చేయాలంటే అక్కడ వార్డుల్లోకి వెళ్ళి పేషెంట్లకి సంబంధించి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలన చేసే నర్సులు కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి రెగ్యులర్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళటం మాత్రమే కాకుండా దానికి సంబంధించి ఆక్సిజన్ మేనేజ్మెంట్లో కూడా వారు కూడా భాగస్వాములు అవుతారని చెప్పి వారు అవ్వాలని చెప్పి వారికి కూడా మేము మరి నిర్దేశించడం జరిగింది. ఈ విధంగా కేజీహెచ్కి సంబంధించి ఎక్కడైనా పేషెంట్లకు సంబంధించి వారికి చికిత్సకు సంబంధించి ఏదైనా చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న లోపాలు ఉన్నా అవన్నీ కూడా సరిచేస్తూ మరింత సమర్థవంతమైనటువంటి మరి నాణ్యమైనటువంటి చికిత్స మరి కోవిడ్ పేషెంట్లకు అందించే విధంగా మరి చర్యలు తీసుకోవాలని కూడా మరి కోరటం జరిగింది ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో. అదే దానికి సంబంధించి కూడా మీరు అడిగిన విధంగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రత్యేకంగా మరి ఈ సమీక్షలో తీసుకున్న మరొక ప్రధానమైనటువంటి నిర్ణయం ఏంటంటే పేషెంట్ వచ్చిన తర్వాత అది 104 కాల్ సెంటర్ నుంచి కానివ్వండి ఏదైనా రిఫరల్ హాస్పిటల్ నుంచి కానివ్వండి డైరెక్ట్గా పేషెంట్ ఎవరైనా ఈ హాస్పిటల్కి వస్తే వెంటనే ఇక్కడ ట్రయలింగ్ జరిగే విధంగా వెంటనే వారికి అవసరాన్ని బట్టి కోవిడ్ కేర్ సెంటర్కి వెళ్ళాలంటే వారికి నచ్చ చెప్పి నీకు అంత హాస్పిటల్ బెడ్ అవసరం లేదు నీకు కోవిడ్ కేర్ బెడ్ సెంటర్లో బెడ్ సరిపోతూ ఉంది అక్కడ ట్రీట్మెంట్ సరిపోతూ ఉందని చెప్పి ఇంకా అతనికి అది కూడా అవసరం లేదు హోమ్ ఐసోలేషన్లో ఉంటే సరిపోతుందంటే హోమ్ ఐసోలేషన్లో కూడా వారిని ఉండే విధంగా వారికి మరి తెలియచెప్పి ఆ విధంగా కూడా మరి ఎవరికి కూడా బెడ్స్ కొరత లేకుండా ఎందుకంటే దాదాపుగా 840 బెడ్స్ కేజీహెచ్లో అందుబాటులో ఉన్నాయి ఎక్కడా కూడా బెడ్స్ కొరత లేకుండా మరి చూడటానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోమని కూడా మేము అధికారులను కోరటం జరిగింది. మీరు చెప్పిన విషయం ఇప్పుడు నేను ఈ విషయం కూడా ఈ సమావేశంలో చర్చకొచ్చాను. అంటే మీరు చెప్పేది ఏంటంటే లోపల ఉన్న పేషెంట్ ఆరోగ్య పరిస్థితి బయట ఉన్న అటెండెన్స్ వారి బంధువులకి తెలియటం లేదు. దానికి సంబంధించి కూడా మేము నోడల్ ఆఫీసర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది స్పెషల్ ఆఫీసర్ గారికి కూడా ఖచ్చితంగా లోపల ఉన్న పేషెంట్ సమాచారం హెల్ప్ డెస్క్ ద్వారా తెలియచేయాలి అని చెప్పేది మేము చాలా క్లియర్గా వారికి చెప్పడం జరిగింది. మరి జాయింట్ కలెక్టర్ గారు మీరు కూడా ప్రత్యేకించి మన మీడియా ద్వారా అందరూ అడుగుతున్నది ఏంటంటే లోపల ఉన్న పేషెంట్ సమాచారం హెల్ప్ డెస్క్ ద్వారా ప్రాపర్గా రావటం లేదు అనేది కొంతవరకు గ్యాప్ ఉంది అనేది అంటే పూర్తి
చెప్తా ఉన్నారు. అది కొంచెం అది కూడా స్పష్టంగా మేము ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి కూడా ఏదైనా లోటుపాటు ప్రత్యేకించి హెల్ప్ డెస్క్లు కూడా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి హెల్ప్ డెస్క్లు 104 విషయంలో చాలా అది స్ట్రెంగ్తన్ చేసి ప్రజలకు చేరువగా తీసుకువెళ్ళాల్సినటువంటి అవసరాన్ని ప్రతి సమావేశంలోనూ చెప్తూ ఉంటారు. దానికి అనుగుణంగానే ఇక్కడ కేజీహెచ్లో కూడా ఇక్కడ హెల్ప్ డెస్క్ను 104 కాల్ సెంటర్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆ సిస్టమ్ను కూడా పూర్తి స్థాయిలో ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నాము. ఈరోజు సమావేశంలో కూడా పేషెంట్లకు తాలూకా ఇన్ఫర్మేషన్ వారికి ఎవరెవరికైతే అందట్లేదని కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చారు మీలాగానే, అవన్నీ కూడా ఆ సిస్టమ్ను కూడా మరి సరిచేసే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటూ ఉన్నాము.